హాయ్ చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ఉష్ణం చాప్టర్లో ఒక క్విజ్ చేద్దాం ఇక్కడ మీ నేమ్ టైప్ చేయండి ఫస్ట్ బిట్ డాష్ను శీతలీకరణగా వాడతాం ఆల్కహాల్ నీరు నీటిని మనము అనేక సందర్భాల్లో ఇండస్ట్రీల్లో కూలెంట్గా శీతలీకరణగా వాడతాం సెకండ్ బిట్ డాష్ అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ బాష్పీభవనం సాంద్రీకరణం మరగడం పైవన్నీ బాష్పీభవనం అనేది ఒక శీతలీకరణ ప్రక్రియ బి మరియు సి అనే వస్తువులు ఉష్ణ సమతా స్థితిలో ఉన్నాయి బి యొక్క ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ అయినా సి యొక్క ఉష్ణోగ్రత ఏబిసిలు మూడు సమతాస్థితిలో ఉన్నాయంటే మూడు కూడా ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి కాబట్టి సి ఉష్ణోగ్రత కూడా నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది వేసవి రోజుల్లో ఉక్కపోతకు కారణం ఆర్ద్రత బాష్పీభవనం ద్రవీభవనం సాంద్రీకరణ వేసవి రోజుల్లో వాతావరణంలో నీటి ఆవిరి చాలా తక్కువగా ఉంటుంది సో కాబట్టి దీనికి ఆన్సర్ ఆర్ద్రత క్రింది వాటిలో ఏది ఉష్ణీకరణ ప్రక్రియ బాష్పీభవనం సాంద్రీకరణం మరగడం పైవన్నీ సాంద్రీకరణం ఉష్ణీకరణ ప్రక్రియ ఒక స్టీల్ కడ్డీ ఉష్ణోగ్రత మూడు వందల ముప్పై కెల్విన్ దాని ఉష్ణోగ్రత డిగ్రీ సెంటిగ్రేడ్ పరంగా మనము కెల్విన్ ను డిగ్రీ సెంటిగ్రేడ్ లేక మార్చాలంటే మైనస్ టూ సెవెంటీ త్రీ సబ్ట్రాక్ట్ చేయాలి తీసేయాలి త్రీ థర్టీ మైనస్ టూ సెవెంటీ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత అంటే మంచు నీరుగా కరిగేటప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది స్థిరంగా ఉంటుంది పెరుగుతుంది తగ్గుతుంది చెప్పలేం మంచు పూర్తిగా నీరుగా మారేంతవరకు దాని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది విశిష్టోష్ణానికి ఎస్ఐ ప్రమాణం జౌల్ పర్ కేజీ కెల్విన్ జౌల్ కేజీ కేజీ పర్ జౌల్ కెల్విన్ కెల్విన్ పర్ జౌల్ కేజీ సో జౌల్ పర్ కేజీ కెల్విన్ రైట్ ఆన్సర్ విశిష్టోష్ణం ఎస్ఈజీక్వల్ టూ క్యూఈజీక్వల్ టూ ఎంఎస్ డెల్టా టీ అని తెలుసు మనకు దానిలో ఎస్ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎండెల్టా టీ క్యూ బై డెల్టా టీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాధారణ వాతావరణ పీడన వద్ద నీటి మరుగు స్థానం నీటి మరుగు ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వన్ టెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ మైనస్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నీటి మరుగు స్థానం హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ అదేవిధంగా జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది మంచు ఐస్ యొక్క ద్రవీభవన్ స్థానం ఓకే సబ్మిట్ చేద్దాం పిల్లలు సో ఈ విధంగా మీరు ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ చిల్డ్రన్ కీప్ వాచింగ్ Please like, share and subscribe to my channel.